రాజ్యసభ ఎంపీ సంతోష్ కుమార్ తలపెట్టిన గ్రీన్ ఛాలెంజ్కు అపూర్వ స్పందన లభిస్తోంది. రాజకీయ నాయకులతో పాటు కళాకారులు, సామాజికవేత్తలు సైతం హరిత తెలంగాణలో భాగంగా మొక్కలు నాటుతున్నారు. ఇదే క్రమంలో ఆస్ట్రేలియాకు చెందిన టీఆర్ఎస్ ప్రెసిడెంట్ నరేందర్ విసిరిన గ్రీన్ ఛాలెంజ్ను రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్వీకరించి తన క్యాంపు కార్యాలయంలో మొక్కలు నాటారు. అనంతరం ఆయన మరో ఐదుగురికి ఛాలెంజ్ విసిరాడు. తమిళనాడు మాజీ ఎమ్మెల్యే సిహెచ్ శేఖర్, తుపాకీ రాముడు హీరో బిత్తిరి సతీ, సిద్ధార్థ సినిమా హీరో ఆర్కే నాయుడు, రామగుండం మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు, ఆర్జీటూజీఎం నారాయణలకు మొక్కలను నాటాలని సవాల్ విసిరాడు. హరితహారంలో భాగంగా కాలుష్యాన్ని తగ్గించి ప్రాణవాయువును అందించే చెట్లను పెంచాలని ఎమ్మెల్యే చందర్ ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్రంగా, కొత్త కార్యాచరణలకు కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినటువంటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రానికి ఎలా గొప్ప పేరు వస్తూ ఉన్నది. భారతదేశంలోనే ఎక్కడ జరిగినటువంటి విధంగా సంక్షేమ కార్యక్రమాలు, ఎక్కడ జరిగినటువంటి విధంగా కార్యక్రమాలు నిర్వహించుకుంటూ పోవడం జరుగుతుంది. ప్రత్యేకంగా తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి మా గౌరవ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు చేస్తున్నటువంటి హరితహారం ఈరోజు ప్రతి ఇంట్లో కూడా మొక్కలు నాటేటువంటి విధంగా కార్యాచరణలతో నిమగ్నమై ప్రభుత్వం నడుస్తూ ఉన్నది. ప్రత్యేకంగా కొంతమంది ఎవరైతే ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా వివిధ రంగాలలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ యొక్క మొక్కలు నాటేటువంటి కార్యక్రమంలో నిమగ్నమై పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు గొప్పగా మా ఎంపీ గారు జోగనపల్లి సంతోష్ కుమార్ గారు ప్రత్యేకంగా ఈ యొక్క గ్రీన్ ఛాలెంజ్, ఇండియా గ్రీన్ ఛాలెంజ్ పేరిట ప్రతి ఒక్కరిని కూడా ఇలా ఇన్స్పిరేషన్ చేసే విధంగా ఒక ఇన్నోవేట్ కార్యక్రమాన్ని తీసుకుంటూ ఈ యొక్క తెలంగాణ ప్రాంతాన్ని కాకుండా ఇండియా వైడ్గా ఈ యొక్క కార్యక్రమంలో నిమగ్నం అయ్యేటువంటి విధంగా కార్యాచరణ తీసుకోవడం జరిగింది. ఈరోజు గ్రీన్ ఛాలెంజ్ ప్రత్యేకంగా యుఎస్ఏలో, ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి మిత్రుడు నరేంద్ర విసిరినటువంటి గ్రీన్ ఛాలెంజ్ను స్వీకరిస్తూ ఈ యొక్క గ్రీన్ ఛాలెంజ్ను మేము ఐదుగురికి ప్రత్యేకంగా ఈరోజు ఈ యొక్క మొక్కలు నాటాలే, పర్యావరణాన్ని అదేవిధంగా మన ప్రాంతాన్ని పచ్చదనంతో వెరిసిల్లేటువంటి విధంగా కార్యాచరణలో నిమగ్నం ఉండాలని నేను ప్రత్యేకంగా ముగ్గురు ఐదుగురికి ప్రత్యేకంగా నేను గ్రీన్ ఛాలెంజ్ విసరడం జరుగుతూ ఉన్నది. ప్రత్యేకంగా గుమ్మడి పుండికి సంబంధించినటువంటి తమిళనాడు ఎక్స్ఎమ్మెల్యేగా ఉన్నటువంటి చుదనగంజ్ సిహెచ్ శేఖర్కు ప్రత్యేకంగా విసరడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి మన తెలంగాణ నిరంతర న్యూస్ అప్డేట్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉండే బెల్ సింబల్ ను క్లిక్ చేయడం మర్చిపోకండి. అప్డేట్స్ ని మిస్ అవ్వకండి. థాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, ఫాలో ఆన్ ఫేస్బుక్, గూగుల్ ప్లస్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ గ్రేట్ తెలంగాణ టీవీ.